మెదక్ జిల్లా మెదక్పట్నంలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ సైదులు మాట్లాడుతూ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి బయోమెట్రిక్ విధానంతో పరీక్ష సమయం ముందు 15 నిమిషాల ముందు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని, నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరని, ప్రతి సెంటర్లో కూడా హెల్త్ చెకప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగినా డయల్ 100కి కాల్ చేస్తే వెంటనే స్పందిస్తారని తెలిపారు. గీతా కాలేజీకి వెళ్లాల్సిన అభ్యర్థి 10:12 సాధనా కాలేజీకి రావడంతో ఆ అభ్యర్థుల్ని పోలీస్ వాహనంలో 3 నిమిషాల వ్యవధిలో గీతా కాలేజీ సెంటర్కి చేర్చిన పోలీసులు. ముందుగా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ రాయబోతున్న అభ్యర్థులందరూ కూడా ఆల్రెడీ చెప్పుకుంటూ ఈరోజు మన మెదక్పట్నంలో 4 సెంటర్లని అరేంజ్ చేయడం జరిగింది. గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రతి సెంటర్లో కూడా ఒక తహసీల్దార్ గారు ఒక ఎస్ఐ గారిని మేము ఈ బందోబస్తు పర్పస్లో అరేంజ్ చేయడం జరిగింది. వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఏదైనా నామ్స్ మన గ్రూప్ వన్ టీఎస్పిఎస్సి ఇచ్చిన నామ్స్ ప్రకారమే క్యాండిడేట్స్ అందరూ కూడా చెక్ చేసుకొని బయోమెట్రిక్ తీసుకొని కూడా లోపలికి అలౌ చేస్తాము. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చెప్పుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా సెంటర్లకు తీసుకుంటున్నాము. ప్రతి కాడ కూడా బయోమెట్రిక్తో ఎలాంటి ఇబ్బందులు ఇంకా అడిషనల్ బయోమెట్రిక్ కూడా పెట్టుకొని వాళ్ళకి టైం సేవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మాకు డైల్ 100 కానీ మాకు కానీ చెప్పచ్చు. తర్వాత ఇక్కడ మా ఇష్ట గారి ఆధ్వర్యంలో ప్రతి సెంటర్లో ఒక ఈచ్ 2 సెంటర్లో ఒక సిఐ లెవెల్ ఆఫీసర్, ఈచ్ సెంటర్ ఒక ఎస్ఐ లెవెల్ ఆఫీసర్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఈచ్ సెంటర్కు తహసీల్దార్ గారు ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు సూపర్విజన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీఓలు కూడా ఎవరు చూపించుకున్న వాళ్ళు ప్రతిదాన్ని కూడా ఇదో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా పోలీస్ నోటీసు కానీ, పోలీస్ అంటే డయల్ 100 ఈజీ టు డయల్ 200 డయల్ చేసి చెప్పచ్చు. ఇబ్బంది ఉన్నా రూట్ తెలియకున్నా కూడా, ఎందుకంటే మేము అక్కడక్కడ సెంటర్లలో కూడా అన్ని బ్యానర్స్ రూట్ మ్యాప్స్ కూడా పెట్టడం జరిగింది. ఎట్ట పోలేము వీళ్ళకు అన్ని ఫెసిలిటీస్ కల్పించాను. ఎందుకంటే ఈవెందో మనకు హెల్త్ చెకప్ అనుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి, హెల్త్ మున్సిపల్ సిబ్బంది నుండి వాళ్ళందరూ కూడా మంచి నీట్గా ప్రిమిసెస్ కూడా చేయించడం అందరూ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సీటింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి దాంట్లో కూడా లైటింగ్ ఉన్నది, కెమెరాస్ ఉన్నాయి, తర్వాత ఫ్యాన్స్ కూడా అందరు కూడా ఉన్నాయి. కాబట్టి ఏమైనా ఇన్కన్వీనెంట్గా ఉన్నట్టయితే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఆ ఇన్కన్వీనెంట్ దూరపరచడానికి ప్రయత్నం చేస్తాం. నమస్కారం.